YouTube ప్రేక్షకులకు నమస్కారం. ఈ సెషన్లో మనం ముఖ్యంగా తెలుసుకోబోయే అంశం ఏంటి అంటే, ఈరోజు ప్రైవేటు రంగంలోని, కర్మాగారాల్లోని, బయట అనాథరైజ్డ్ సెక్టర్లోని ఎంతోమంది కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు, అలాగే స్వయం ప్రాతిపదికగా పనిచేసే వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయీస్, వీటన్నిటిని కూడా అనార్గనైజ్డ్ సెక్టర్ అంటారని. అంటే బయట షాపింగ్ మాల్స్లో పనిచేసే యువత కానీ, లేదా షాపింగ్ మాల్స్లో పనిచేసే పనివాళ్ళు కానీ, బయట కొరియర్లో పనిచేసే పనివాళ్ళు కానీ, అలాగే ఎక్కడైనా గోదావుల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, సంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సోషల్ సెక్యూరిటీ స్కీమ్, అంటే ఏవైతే కార్మికుల భద్రత నిమిత్తం చేసే పథకాలు ఉంటాయో ఆ పథకాలన్నిటికీ లబ్ధి చేకూర్చుకోవాలనుకున్నా, ఆ పథకాల ద్వారా వచ్చే ప్రతిఫలం ఏదైతే ఉన్నాయో, బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ మీరు ఉపయోగించుకోవాలనుకున్నా వెంటనే తప్పనిసరిగా ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఆ రిజిస్ట్రేషన్ ఏంటి అంటే ఈ శ్రామ్ అనే పథకాన్ని, దీనిని యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటారండి, యుఏఎన్. మనకి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు నెంబర్ ఉంటుందో అలాగా ఈ దేశంలో ప్రైవేటు రంగంలోని, అలాగే భద్రత లేని రంగాల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, స్వయం ఉపాధి ద్వారా ఉపాధి పొందే వాళ్ళు, ప్రతి ఒక్క ఉద్యోగి ప్రైవేటు రంగంలో లేబర్గా కానీ, అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగులుగా కానీ, ఏ రంగంలో పనిచేస్తున్న వర్కర్ అయినా సరే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు పొందడం కోసం ఆధార్ కార్డు లాగే ఇది ఒక నెంబర్ని కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా తీసుకురావడం జరిగిందండి. దీన్ని యూనివర్సల్ అకౌంట్ నెంబర్, యుఏఎన్ అంటారు. ఈ శ్రామ్ అనే వెబ్సైట్ ద్వారా ఈ కార్డు పొందడం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది మొదలైంది. ఈ రిజిస్ట్రేషన్ మీరు చేయించుకుంటే దీనివల్ల వచ్చే ప్రతిఫలాలు ఏంటి అంటే, ఏదైతే అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు, ఇతరత్ర వర్కర్లు, డైలీ వేజ్ లేబర్ వీళ్ళంతా ఉన్నారో, వీళ్ళకి ఏదైనా ప్రమాదం ద్వారా ఒక అంగవైకల్యం, అంటే జీవితాంతం ఉండే అంగవైకల్యం ఏర్పడినా, లేదా ప్రమాదవశాత్తు వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళు మరణించిన, అందుకు గాను వాళ్ళకి 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందండి. ఏంటండి, శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా వాళ్ళు మరణించిన 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. అదేవిధంగా ఏదైతే అంగవైకల్యం ఒక ప్రమాదం ద్వారా జరిగిందో అది కేవలం కొంతకాలం ఉండి తర్వాత తగ్గిపోయే అంగవైకల్యం అవుతుందో, అంటే ఫ్రాక్చర్లు కానీ, ఏవైతే ఎముకలు విరగటం కానీ, తర్వాత సర్దుకోవటం కానీ, ఇట్లాంటి టెంపరీ డిజేబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా 1 లక్ష రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకం ద్వారా, అంటే ఎవరైతే ఈ శ్రామ్ కార్డు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారికి ఇవ్వటం అనేది జరుగుతుందండి. కాబట్టి దీని పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్క కార్మికుడు, ప్రైవేటు ఉద్యోగి, అలాగే స్వయం ఉపాధి ద్వారా పొందేవాళ్ళు, ఈవెన్ రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు కూడా ఈ పథకంలో ద్వారా లబ్ధి చేకూర్చుకోవడానికి అర్హులే అండి. సో ఎవరైతే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చుకోవడానికి అర్హులు ఉంటారో వాళ్ళందరి జాబితా, అంటే కేంద్ర ప్రభుత్వం ఎంతమంది, ఎన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళు ఈ పథకానికి అర్హులో ఒక జాబితా ఇచ్చిందండి. ఆ జాబితాని కింద డిస్క్రిప్టివ్ బాక్స్లో లింక్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం సుమారు 156 రంగాలకు సంబంధించి ఎంతమంది వర్కర్లు అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరి జాబితా కూడా ఇచ్చిందండి. వీళ్ళందరూ, ఈ వర్గాల్లో పనిచేసే ప్రతి ఒక్క లేబరు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా సంబంధిత పథకాలకు అర్హులవుతారు అని చెప్పి ఆ జాబితాను కూడా కింద డిస్క్రిప్టివ్ లింక్లో యాడ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా దీనికి దరఖాస్తు చేసుకోవటానికి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకున్న కార్మికులు ఉంటారో అతని ఆధార్ కార్డు, అలాగే తనకు ప్రమాదం జరిగితే ఎవరిని నామినీగా చూపిస్తున్నారో ఆ నామినీ యొక్క ఆధార్ కార్డు, అలాగే అతను ఏమైనా చదువుకుని ఉంటే ఆ విద్యార్హత సంబంధించిన సర్టిఫికెట్లు, అలాగే అతని కుల ధృవీకరణ పత్రం తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఏదైనా సిఎస్సి సెంటర్, కస్టమర్ సర్వీస్ పాయింట్స్ అంటారు అండి వీటిని, ఈ సిఎస్సి సెంటర్స్ కానీ ఇంటర్నెట్ ప్రతినిధులను కానీ సంబంధించినట్లయితే ఈ శ్రామ్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి,
సో ఇవి వివరాలు మాకు రిజిస్ట్రేషన్ చేసి పెట్టండి అని చెప్పి దగ్గరలో ఉన్న మీసేవ కానీ ఇంటర్నెట్ సెంటర్ కానీ సిఎస్సి సెంటర్స్ కానీ వాటికి వెళ్ళినట్లయితే మీ దగ్గర ఉన్న వివరాలు అన్నీ తీసుకొని వాళ్ళ ఈశ్రామ్ లింక్ ద్వారా మీకు రిజిస్ట్రేషన్ అనేది చేయటం అనేది జరుగుతుందండి. అలాగే ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరైతే ఈ ఈశ్రామ్ కార్డు యూనిక్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ పొందాలి అని అనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డుకి వాళ్ళ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలండి. ఎందుకు అంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వచ్చే ఓటీపీ ఏదైతే ఉందో అది ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కే వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆ విధంగా లింకు కాకపోయినా సరే మీరు ఆ కస్టమర్ సర్వీస్ పాయింట్లో థంబ్ ఇంప్రెషన్ వేసే మెషిన్ ఉంటే అందులో థంబ్ వేయటం ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. కాబట్టి ఎవరైతే ఈ అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ శ్రామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం ద్వారా అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బెనిఫిట్లను డైరెక్ట్గా మీ బ్యాంకు ఖాతాల ద్వారా పొందటం కోసం వెంటనే ఈ శ్రామ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకొని ఈ యూఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ వెంటనే పొందండి. పొంది కేంద్ర ప్రభుత్వంలో మీ యొక్క గుర్తింపును, మీరు చేసే రంగంలో మీ యొక్క గుర్తింపును రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా కూడా మీకు దగ్గరలో ఇంటర్నెట్ సెంటర్ లేకపోయినా, సిఎస్సి సెంటర్ లేకపోయినా, మీసేవ లేకపోయినా, ఎవరికైనా ఈ పథకం మీద అవగాహన లేకపోయినా, ఒక సిఎస్సి సెంటర్ ప్రతినిధి, అంటే ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్న ఒక సిఎస్సి సెంటర్ ప్రతినిధి యొక్క మొబైల్ నెంబరు, కాంటాక్ట్ నెంబరు ఈ స్క్రీన్ మీద చూపించడం అనేది జరుగుతుంది. సదరు ప్రతినిధిని కాంటాక్ట్ చేయడం ద్వారా ఈ పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. మీకు అందుబాటులో ఇటువంటి సెంటర్లు లేకపోతే సదరు ప్రతినిధికి మీ వివరాలు పంపించడం ద్వారా మీ వివరాలు పంపించి నిర్ణీత ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు చెల్లించి మీ రిజిస్ట్రేషన్ చేయించుకోగలరని చెప్పి కోరుతూ, సైనింగ్ ఆఫ్ మీ సతీష్ కుమార్ బిర్లా.